ఒక మహాత్ముడు అన్నాడు, ఏమిటండి ఇంత ప్రవృత్తిశీలుడుగా ఉన్నాడు ఏమిటి ఈయన అన్నాడు ఓ మహాత్ముడు. ఆయనకి ఇది అర్థమైంది, ఆయనకి అర్థమైంది ఎందుకంటే ఇంత అత్యధికమైన ప్రవృత్తిశీలము అది యోగ్యమైనది కాదు అని తెలుసుకోవడానికి కూడా చాలా పెద్ద వివేకము ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే జనులు ప్రవృత్తిశీలాన్ని చూసి మురిసిపోతూ ఉంటారు. ప్రవృత్తిశీలము దాని వలన అల్టిమేట్గా అది మంచిది కాదు, ఇట్ హ్యాస్ ప్రాబ్లమ్స్. అది వాళ్ళకి సమస్యలను సృష్టిస్తుంది, వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా సమస్యలను సృష్టిస్తుంది. వృత్తిపరాయణులుగా ఉండమన్నారు తప్ప ప్రవృత్తిశీలముగా ఉండమని చెప్పలేదు, శాస్త్రం వల్ల చెప్పలేదు. సన్యాసాన్ని ఏమని చెప్పారు, సర్వకర్మ సన్యాస పూర్వక ఆత్మజ్ఞాన నిష్ట అని భగవద్గీత భాష్యంలో ప్రారంభంలోనే ఉంటుంది ఆ మీమాంస అంతా కూడా. సర్వకర్మ సన్యాస పూర్వకమైన ఆత్మజ్ఞాన నిష్టకి భగవద్గీత ఓటు వేస్తుంది తప్ప కామరాగముల యొక్క బలముతో కూడిన ప్రవృత్తికి భగవద్గీత ఓటు వేయదు. కానీ చాలామంది తప్పుగా అర్థం చేసుకుని భగవద్గీత మాకు ఓటు వేస్తోందని భ్రమపడుతూ ఉంటారు కూడా. ఏముంది, జనము అవివేకులైన జనాల్ని పోగేసుకుంటే, చుట్టూ అవివేకులను 1000 మందిని పోగేసి పెట్టుకున్నారనుకోండి, మీరు ఏది చెప్తే దానికి తలుపుతారు. అవివేకులు అంతకంటే ఇంకేం చేస్తారు, ఇట్ గోస్ ఆన్ లైక్ దాట్. ఇదేమి డెమోక్రసీ, ఓట్లు ఓట్లు కాదు ఇది. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్లో ఓట్లు అంటారు, అలాంటిది కాదు ఇది. ఓకే, కామరాగ బలం అంటే తత్కృతం బలం, అంటే తత్ అంటే కామరాగముల చేత కృతం నిర్మాణం చేయబడిన బలము, తేన అన్వితాహ దానితో కూడిన వారు. నేను శంకర్లు అలాగే చెప్పారనుకున్నా, ఆయన ఇంకో రకంగా కూడా చెప్తున్నారు. నేను అన్నాను చూడండి, రెండో అది కూడా ఆయనే చెప్తున్నారు. నేను ఇతర వ్యాఖ్యాతలు చెప్పారని అన్నాను, ఆయన కూడా ఉన్నారు దాంట్లో. కామరాగ బలైర్వా అన్వితాహ, వా అంటే అథవా, ఇంకో రకంగా కూడా ఈ సమాసాన్ని మీరు పెట్టుకోవచ్చు. కామరాగ బలములతో కూడిన వారు, కామరాగ బలము అనే సమాసము అసలు ఆ పదప్రయోగము ఇంతకుముందు భగవద్గీతలో వచ్చింది. బలం బలవతామస్మి కామరాగ వివర్జితం అను, అది గమనించారో లేదో మీరు. బలవంతుల యొక్క బలము ఈశ్వరుని యొక్క విభూతి, కానీ ఆ బలము ఫిజికల్ స్ట్రెంగ్త్. ఆ బలము కనుక కామన చేత రాగము చేత ప్రేరితమైతే మాత్రం కాదు. కాబట్టి ఎంతో బలంగా, ఎంతో ప్రవృత్తిశీలముగా, చాలా హయ్యెస్ట్ యాక్టివిటీని డిస్ప్లే చేసేటువంటి బలం ఉందనుకోండి, ఆ బలము ఈశ్వర విభూతి అయిపోదు. ఆ బలము వెనుక కనుక, కొద్దిగా పర్వాలేదు బలం, ఎక్కువైనా పర్వాలేదు, ఆ బలము వెనుక కామరాగములు లేకుంటే అది ఈశ్వర విభూతి అవుతుంది. ఇప్పుడు మన దేశంలో పూర్వం ఒక ఆయన ఉండేవారు, దారాసింగ్ అని ఒక ఆయన ఉండేవారు, మంచి బలశాలి. ఆయన చాలా సాధుపురుషుడని ప్రసిద్ధి, చాలా సత్పురుషుడని ప్రసిద్ధి. ఆయనలో ఉండే బలము అది భగవంతుని విభూతి అని అలా చెప్పేవారు. అలాగే కోడి రామ్మూర్తి గారిని విజయనగరం ఆస్థానంలో ఒక ఆయన ఉండేవారు. ఆయన ఆస్థాన మల్లయోధుడు, ఆస్థాన పండితుల్లాగే ఆస్థానంలో గాయకులు ఉంటారు, పాట పాడేవాళ్ళు ఉంటారు, డ్యాన్స్ చేసేవాళ్ళు ఉంటారు, కవులు ఉంటారు, మల్లయోధులు కూడా ఉంటారు. కోడి రామ్మూర్తి గారు ఆయన పెద్ద మల్లయోధుడు, కానీ అత్యంత సాధు పురుషుడు. ఆయన యొక్క కీర్తి ఆ విధంగా లోకంలో ఉన్నది. అటువంటి బలము వెనక, ఆ బలము వెనుక సాత్వికమైన అంతఃకరణ ఉంటుంది. ఆ బలాన్ని వాళ్ళు స్వార్థం కోసము వాడుకోరు. ఆ బలంలో కామము ఉండదు, రాగము ఉండదు. అది బలం అలా ఉంది, దేవుడు ఇచ్చాడు ఉంది, దానివల్ల 10 మందికి ఉపకారం జరగచ్చు కూడా. అటువంటి బలమును శ్రీకృష్ణుడు నా యొక్క విభూతి అని 9వ అధ్యాయంలో చెప్పి ఉన్నాడు. కాబట్టి అది కూడా ఆ పదము కామరాగ బల అనే ఆ ఎక్స్ప్రెషను కొంత విలువైన ఎక్స్ప్రెషన్. ఆ శ్లోకం పూర్తయింది. తరువాత కర్షయంత శరీరస్థం భూతగ్రామమచేతసః మాంచైవాంతశరీరస్థం తాన్విద్యాసురనిశ్చయాన్
ఇది ఒక రకంగా అసుర సంపదని మళ్ళీ మనకి గుర్తు చేసే శ్లోకం. మనం అసుర సంపదని చాలా విస్తారంగా చూసి ఉన్నాము. సాధారణంగా గుడ్ క్వాలిటీస్ మీద చర్చ తక్కువ ఉంటుంది, బ్యాడ్ క్వాలిటీస్ మీద చర్చ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ముఖ్యంగా వేదాంతంలో, ఎందుకంటే ఇక్కడ మీరు సంపాదించాల్సిన గుడ్ క్వాలిటీస్కి ప్రాముఖ్యం లేదు, మీరు వదిలిపెట్టవలసిన బ్యాడ్ క్వాలిటీస్కే ప్రాముఖ్యం ఉంటుంది. ఇప్పుడు అహింస అంటే పాజిటివ్ క్వాలిటీయా నెగిటివ్ క్వాలిటీయా? నెగిటివ్ క్వాలిటీయే. పాజిటివ్ క్వాలిటీ ఏమీ కాదు. హింస లేకుండా హింగుట, హింస క్రియ, హింస క్రియ డూయింగ్. అహింస డూయింగ్ కాదు, అహింస నిష్ట బీయింగ్. కాబట్టి డూయింగ్కి బీయింగ్కి తేడా. హింస అంటే డూయింగ్, అహింస అంటే బీయింగ్. దంభము అన్నారనుకోండి డూయింగ్, అదంభము అన్నారనుకోండి బీయింగ్. రాగము డూయింగ్, విరాగము బీయింగ్. కాబట్టి ఇక్కడ వేదాంతంలో డూయింగ్కి ప్రాముఖ్యం లేదు. నిజానికి డూయింగ్ని నిరసిస్తారు కూడా, త్రోసిపుచ్చుతారు. బీయింగ్కే ప్రాముఖ్యం. అయితే డూయింగ్ని 100% త్రోసిపుచ్చలేదు. బుద్ధుడికి శంకరుడికి అదే తేడా. బుద్ధుడు 100% డూయింగ్ని రిజెక్ట్ చేస్తారు. ఎందుకంటే వీళ్ళ కర్మలన్నీ కూడా కామ్యకర్మలుగానే ఉన్నాయి అని మొత్తం కర్మకాండాలందరినీ కూడా త్రోసిపుచ్చినాడు. కానీ కామ్యకర్మలతో పాటుగా నిత్య నైమిత్తిక కర్మలు కూడా ఉన్నాయి, ఓ మూల ఉన్నాయి. ఈ కామ్యకర్మల జంజాతం ఎక్కువైపోవడంతో అవి మూల పడిపోయి అవి ప్రచారంలోకి రాలేదు. వాటిని త్రోసిపుచ్చవలసిన అవసరం లేదు, వాటిని అట్టి పెట్టాలి. వాటి వలన ఆ కర్మల వలన చిత్తశుద్ధి, తర్వాత డూయింగ్ నుంచి బీయింగ్కి ఈ కర్మలు నిచ్చెన వలే ఉపయోగపడతాయి. దాన్ని కర్మయోగము అని అంటారు. కాబట్టి ఇక్కడ ఇక్కడ కర్మని ఒక అంశంలో మనం స్వీకరిస్తున్నామే తప్ప కర్మ ప్రధానం కాదు. కర్మ ఎప్పటికీ గౌణమే, ప్రధానం అన్నది ఆత్మనిష్టయే. అంచేతనే మీరు అవగుణములు, తప్పు లక్షణములను అన్నిటినీ గుర్తుపట్టి వాటిని త్రోసిపుచ్చేసి వాటిని దూరంగా పెట్టేస్తే మీ స్వరూపంలో మీరు నిలిచి ఉంటారు. మీ స్వరూపానికి మీరు వన్య తేవలసినటువంటి ఆవశ్యకత లేదు. మీ స్వరూపము ఎప్పటికీ పూర్ణమే, దానికి ఏ వన్యను తేనక్కర్లేదు. దానికి మకిలి తెచ్చినటువంటి హింస, దంభము మొదలైన వాటిని మీరు దూరంగా పెడితే చాలు. అహంకారం ఉందనుకోండి, మీరు నిరహంకారంగా ఉంటే చాలు. మమకారం ఉందనుకోండి, మీరు నిర్మమహ ఉంటే సరిపడుతుంది. నిర్మమో నిరహంకార అలా ఉంటే సరిపడుతుంది. అశాంతి ఉందనుకోండి, దాన్ని పోగొట్టుకుని శాంతితో ఉంటే సరిపడుతుంది. కాబట్టి సర్వత్రా కూడా నెగిటివ్, నెగేషన్కి ఎక్కువ ప్రాముఖ్యం. నెగిటివ్ అనే మాట మీరు సరిగ్గా అర్థం చేసుకోవాలి. నెగిటివ్ అండర్స్టాండింగ్ ఈజ్ ది హయ్యెస్ట్ అండర్స్టాండింగ్. అంతా కూడా నేతి నేతి నిషేధముఖంగా ఉంటుంది శాస్త్రం. అంచేతనే మీరు 16వ అధ్యాయం చూసినా 17వ అధ్యాయం చూసినా అవలక్షణములను విస్తారంగా చెప్తారు. చెప్పి సల్లక్షణములను కొద్దిగా ప్రస్తావిస్తారు. ఉదాహరణకి 16వ అధ్యాయంలో 3 శ్లోకాల్లో దైవీ సంపద చెప్పారు. 3 కూడా కాదు, 2.5 శ్లోకాలే. మిగిలిన అధ్యాయం అంతా ఆసురీ సంపదయే. మళ్ళీ విజిట్ చేస్తోంది ఆసురీ సంపద. ఇలా ఉంటారు వీళ్ళు. వీళ్లలో ఉండే నిష్ఠ, నిశ్చయము అంటే నిష్ఠ, నిష్ఠ అంటే శ్రద్ధ. చూడండి పర్యాయ పదాలు, శ్రద్ధ, నిష్ఠ, నిశ్చయము. వీళ్లకున్న శ్రద్ధ ఆసుర శ్రద్ధ, ఆసుర నిశ్చయము గలవారు వీరు అని మీరు గుర్తుపట్టండి. వాళ్ళకున్న శ్రద్ధ ఆసుర శ్రద్ధ అంటే అర్థం రాజస తామస శ్రద్ధ అని అర్థం. జనరల్లీ ఆసుర అంటే రాజస, రాక్షస అంటే తామస, అది అదొక వ్యవస్థ. కాబట్టి ఆసుర నిశ్చయాన్ అంటే రాజసమైనటువంటి శ్రద్ధ గలవారినిగా నీవు తెలుసుకొనుము. ఈ మైకులకి ఎలా ఉండాలంటే కొంత ఫ్లెక్సిబిలిటీ ఉండాలి. ఈ 1910 డిజైన్ ఇది. అప్పుడు ఆనాటి మెకానికల్ ఇంజనీరింగ్తో తయారైంది. ఆ తర్వాత 100 సంవత్సరాలు మనం ముందుకు వచ్చాము. కానీ ఇది అలాగే, ఇది ఇది బిగిసిందంటే మళ్ళీ ఊడదు. ఇది ఇలా లాట్లాట్లాడుతూ ఇవన్నీ ఆ పాత సిస్టమ్స్. ఇప్పుడు మోడర్న్గా చాలా మంచి సిస్టమ్స్ వచ్చాయి.
మనం వాటిని స్లోగా అడాప్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. బట్ స్టిల్ ఇట్ ఈజ్ వర్కింగ్, యూనో, ఇట్ ఈజ్ డూయింగ్ ఏ గ్రేట్ జాబ్. ఎనీవే, వీళ్ళు ఎలా ఉంటారంటే అచేతసహ. ఈ అచేతసహ అనే పదము గీతలో తరచుగా వస్తుంది. 15వ అధ్యాయంలో కూడా అచేతసహ అని వస్తుంది. అంటే చేతస్సు లేనివాడు అని, అంటే చిత్తము లేనివాడు అని కాదు అర్థం, వివేక బుద్ధి లేనివాడు. అచేతసహ బహువచనం, వివేక బుద్ధి లేనివారు. సో నవిద్యతే చేత ఏహ అంటే, చేత అంటే వివేక బుద్ధి అని అర్థం. ఈ వివేక బుద్ధి లేని వాళ్ళు ఏం చేస్తారంటే శరీరాన్ని కృషింపజేస్తారు. కర్షయంత శరీరస్థం భూతగ్రామం. శరీరమునందు ఏమున్నది? గ్రామము గలదు. శరీరమునందు ఏముంది? ఒక గ్రామము గలదు. గ్రామ శబ్దానికి సముదాయము అని అర్థం. వేటి సముదాయము? భూతముల యొక్క సముదాయం. శరీరమే భూతముల సముదాయం కదా, శరీరమే పంచభూతముల సముదాయం. మళ్ళీ ఇంకా శరీరమునందున్న భూతముల సముదాయం అంటే అవేం భూతాలు అంటే అలా కాదు. శరీరము అంటే స్థూల పంచభూతముల సముదాయం. స్థూల పంచభూతముల ఈ సముదాయమునందు సూక్ష్మ పంచభూతములు ఉన్నాయి. ఏ రకంగా ఉన్నాయి? ముక్కంటే పృథివీ, సూక్ష్మ పృథివీ గంధము. కన్నంటే సూక్ష్మ రూపము తేజస్సు అగ్ని. సో ఆ రకంగా చర్మము అంటే సూక్ష్మ స్పర్శ వాయువు, సూక్ష్మ వాయువు స్పర్శ. నాలుక అంటే సూక్ష్మ ఆపహ రసము. సో ఈ విధంగా 5 భూతములు సూక్ష్మభూతములు ఇంద్రియముల రూపంగా మన దేహంలో ఉన్నాయి. ఈ సూక్ష్మభూతములు జగత్తులోనూ ఉంటాయి, దేహంలోనూ ఉంటాయి. జగత్తులో ఏ రూపంగా ఉంటాయి? శబ్దస్పర్శ రూపరస గంధములు అనే విషయముల రూపంలో ఉంటాయి. శబ్దము ఆకాశమునకు, పృథివీకి గంధము ఆ రకంగా. పృథివీ మొదలైనవి స్థూలభూతములు. ఈ సూక్ష్మభూతములు జగత్తులో శబ్దాది రూపంగా ఉండి మన యందు ఎలా ఉంటాయి? శ్రోత్రాది రూపంగా ఉంటాయి, ఇంద్రియముల రూపంగా ఉంటాయి. కాబట్టి స్థూల పంచభూతములతో నిర్మాణమైన దేహమునందు ఉంటున్న సూక్ష్మ పంచభూతములనగా పంచ జ్ఞానేంద్రియములు ఏవి గలవో వాటి సముదాయము శరీరస్థం భూతగ్రామం. ఈ పంచ జ్ఞానేంద్రియముల యొక్క సముదాయమును వీడు కృషింపజేస్తూ ఉంటాడు. అంటే వాటితో పాటు మనస్సును కూడా పెట్టుకోవాలి మీరు. ఎందుకంటే ఈ 5 సూక్ష్మభూతముల యొక్క సముదాయమునకు మనస్సు అని పేరు. ఈ 5 కూడా కలిస్తే మనస్సు అవుతుంది. విడివిడిగా ఉంటే ఇంద్రియములు, 5 జ్ఞానేంద్రియములు, 5 కలిసిపోతే మనస్సు. కాబట్టి మనస్సుని, ఈ ఇంద్రియములను, జ్ఞానేంద్రియములను వీడు కృషింపజేస్తూ ఉంటాడు. అది ఎలాగో చెప్తా చూడండి మీకు. ఛాందోగ్యంలో ఒక కథ ఉన్నది, చిన్న కథ. గురువుగారు శిష్యుడిని పిలిచి 15 రోజులు భోజనం చేయొద్దంటాడు. వీడు 16 రోజులు మాత్రం భోజనం చేసి తీరాలి, మంచినీళ్ళు మాత్రం కడుపు నిండా త్రాగు అని సలహా చెప్తాడు. వీడు 15 రోజులు భోజనం మానేసి 15వ రోజు పిలుస్తాడు. 16వ రోజు పిలుస్తాడు. పిలిచి ఏదైనా ఓ మంత్రం చెప్పు అని అంటాడు. అతను ఋగ్వేదము అది చదువుకున్నవాడు, ఋగ్వేదము సామవేదము చదువుకున్న విద్యార్థే. ఏదో మంత్రం, భద్రంగర్ణేభి చెప్పరా అన్నాడు. అంటే వాడు ఈయన అన్నమాటే ఆయన వాడు అన్నాడు. భద్రంగర్ణేభి అన్నాడు. ఆ తర్వాత మాట తోచలేదు. ఏమిట్రా ఆ మంత్రం కూడా నీకు రాదా అంటే వాడు అంటాడు, నాకేమీ తోచటం లేదు అంటాడు. సరే, ఇంట్లో లోపల వంటింట్లోకి వెళ్ళి అక్కడ నీకు భోజనం ఏర్పాటుగా సిద్ధంగా ఉంది, వెళ్ళి భోజనం చేసి మంచినీళ్ళు తాగిరా అని చెప్తారు. వీడు భోజనం చేసి కొంత ఊరట చెంది, ఎందుకంటే 15 రోజులు తిండి తిప్పలు లేవు కదా, భోజనం చేసి కొంత ఓపిక తెచ్చుకుని మళ్ళీ వస్తాడు. ఇప్పుడు ఏదైనా మంత్రం చెప్పంటే చక అన్ని మంత్రాలు చెప్తాడు. ఇది ఎక్స్పెరిమెంట్. ఈ ఎక్స్పెరిమెంట్ యొక్క అభిప్రాయం ఏమిటో మీకు తెలిసిపోయింది కదా. తిండి తినకపోతే మనస్సు పనిచేయదు, కన్ను సరిగ్గా చూడలేదు. ఉపవాసం ఉంటే కన్నుకి చూడడానికి కూడా శ్రమ అనిపిస్తుంది, చెవులకి విన. ఉపవాసం ఉండి మొన్నాడు పొద్దున్న మీరు ఏదైనా ప్రసంగం వినమంటే వినగలుగుతారా? నాకు ఒకసారి మంగళం అయింది. బ్రేక్ఫాస్ట్ లేదు, లంచ్ లేదు, డిన్నర్కి నేను సిద్ధంగా ఉన్నాను. అమ్మగారు నాకు డిన్నర్ వడ్డించారు. అయితే అమ్మగారు అక్కడ పక్కనే దేవాలయం ఉంది,
ఆ దేవాలయంలో 6 నుంచి 7 ఉన్నది దాకా ఒక ఆయన పురాణం చెప్తారు. పురాణం అంటే ఏం చెప్తారు? ఏవో కథలు ఉంటాయి, ఏవో వ్యాఘ్రశర్మ వృత్తాంతము, సోమశర్మ వృత్తాంతము ఏవో ఉంటాయి, ఇలాగే ఆ కథలు ఏవో చెప్తూ ఉంటారు. ఆయన పురాణం చెప్తారు. ఆ శ్లోకం చదవడం దానికి తెలుగులో ఏదో చెప్తూ ఉండడం. ఆ శ్లోకానికి ఆయన చెప్పేదానికి ఒకప్పుడు పొంతనం ఉంటుంది, ఒకప్పుడు ఉండదు కూడా, అన్ని విధాలుగానే నడుస్తుంది. సో ఆ పురాణం అయిన తర్వాత ఆవిడ నాకు వడ్డిస్తారు. సరే, నేను మాత్రం ఒంటరిగా కూర్చొని ఏం చేస్తాను? రాజమండ్రిలో గోదావరి రోడ్డున నాకు నీరసంగా ఉంది, తిండి తిప్పలు లేవు, మధ్య పొద్దున్న బ్రేక్ఫాస్ట్ లేదు, లంచ్ లేదు, కాఫీ లేదు, టీ లేదు. అమ్మగారు వడ్డిస్తే తిందామని నేను ఎదురు చూస్తున్నా. ఈ పురాణం అయితే కానీ ఆవిడ వడ్డించరు, ఎందుకంటే ఆవిడ నిష్ఠగా వినేస్తున్నారు ఆ పురాణాన్ని. సరే, నేను మాత్రం ఏం చేయాలి, నేను కూడా పోయి అక్కడే కూలబడ్డా, ఆయన ఏం పురాణం చెప్తానో చూద్దామని. ఆయన శ్లోకం చదువుతుంటారని నాకు తెలిసిపోయి, నేను విభక్తి జ్ఞానం కొంచెం డౌట్ఫుల్ అని. ఎందుకు తెలిసిపోయిందంటే ఏమో, ఎందుకు తెలిసిపోయిందో, నేను కూడా తెలియాలని నేను అనుకోను, కానీ తెలిసిపోతూ ఉంటుంది. మనం ఏం చేస్తాం, దానికి విభక్తి జ్ఞానం ఉన్నవాడికి విభక్తి జ్ఞానం లేని పరిస్థితి తెలుస్తూ ఉంటుంది. అస్తూ, ఆయన పురాణం అలా కూర్చుని నేను ఓ స్తంభానికి జారలబడి కూర్చున్నా. నాకు ఒక్క ముక్క బుద్ధిలోకి వెళ్ళదు, ఒక్క ముక్క కూడా బుద్ధిలోకి వెళ్ళదు. మొత్తానికి 7 ఉన్నదా అయింది. ఆయన స్వస్తి ప్రజాభ్య అన్నారు. ఆ తర్వాత అమ్మగారు లేచి ఆయనకి, అక్కడ ఉండే విఘ్నేశ్వరుడికి, మిగతా దేవతలకి అందరికీ కూడా పకడ్బందీగా నమస్కారాలన్నీ పూర్తి చేసి ఇంటి దారి పట్టారు. అమ్మగారి వెంట నేను వెళ్ళాను. ఆ రెండు భోజనం వడ్డిస్తాను, వడ్డించండి తల్లి అని వడ్డించేది. కాబట్టి తిండి లేకపోతే నీరసం వస్తుంది, ఏమీ తోచదు. కాబట్టి అలాగా శరీరములో ఉండేటువంటి మనస్సుని, ఇంద్రియాలని మీరు కృషింపజేస్తున్నారు తిండి మానేయడం ద్వారా. మీరు తిండి మానేస్తే కేవలం ఎముకలును, రక్తము, మాంసము మాత్రమే కృషిస్తాయని మీరు అనుకోద్దు. సూక్ష్మ భూతముల రూపంలో ఉండే ఇంద్రియములు కూడా వాటి వాటి శక్తులను కోల్పోతాయి. ఆ విధంగా తిండి మానేసి, ఏది ఇదంతా తపస్సు పేరుతోటి, ఇదో రకం తపస్సు, తపస్సు పేరుతోటి ఆ భూతగ్రామమును వీడు కృషింపజేస్తున్నాడు. 1. ఇప్పుడు నిప్పులు తొక్కాడు అనుకోండి, వీడు కాళ్ళకేదో తడి నీళ్ళు అవి రాసుకుని కాళ్ళు కాలకుండా జాగ్రత్త పడే తొక్కుతాడు. కానీ పొరపాటున కాలిందనుకోండి, అంటే స్పర్శేంద్రియాన్ని వీడు నాశనం చేసినట్టే కదా, స్పర్శేంద్రియానికి హింస పెట్టినట్టే కదా. అసలు నిప్పులు ఎవడు తొక్కమన్నాడు? ఎందుకు నిప్పులు తొక్కడం? ఎందుకు? పిచ్చి కుదిరిందన్నట్టుగా లేదు అలా ఇలాంటి పనులు. అదంతా దంభం కాదు. ఊళ్ళో వాళ్ళందరినీ పోగేసి నిప్పులు తొక్కడము దంభం కాదు. సో ఇలాంటి వేషాలు వేయకూడదు, అనవసరం. ఆ విధంగా శరీరమునందుండే ఇంద్రియములను వీడు కృషింపజేస్తున్నాడు. ఎందుకు ఇలా చేస్తున్నాడండి? అచేత సహా, వివేక జ్ఞానము లేనివాడు. ఇదంతా దేవుడి పేరు మీద చేస్తారు, ఇది పెద్ద సమస్య. దేవుడి పేరుతోటి ఇండియాలో దేవుడి పేరుతో చేసేటువంటి ఘోరాతి ఘోరాలు ఇన్ని అన్నీ కావు. దేవుడి పేరుతో అన్నీ నడుస్తాయి. రిలిజియన్ ఇస్ ది మెయిన్ స్ట్రీమ్. రిలిజియన్ హ్యాస్ రీచ్డ్ ఎ స్టేజ్ వేర్ ఎ లాట్ ఆఫ్ రాంగ్ మెసేజింగ్ చాలా లోతుగా వెళ్ళిపోయింది. లాట్ ఆఫ్ రాంగ్ మెసేజింగ్ లోతుగా వెళ్ళిపోయింది రిలిజియన్ మెయిన్ స్ట్రీము. దాంతో ఆ రిలిజియన్ పేరుతో చేసేటువంటి వేషాలు ఇన్ని అన్నీ కావు. కాబట్టి ఆ విధంగా ఇక్కడ ఈ అచేత సహా వివేకము లేని జనులు ఈ విధంగా కృషింపజేస్తున్నారు. అయితే శ్రీకృష్ణుడు అంటున్నాడు, మాంచేవ, నన్ను కూడా వీళ్ళు హింస పెడుతున్నారు. నేను ఇప్పుడు కృష్ణుడు ఎక్కడి నుంచి వచ్చాడంటే అంతఃశరీరస్థం, ఆ లోపల ఆయన శరీరం లోపల ఉన్నాడు. ఆయన ఎలా ఉన్నాడు? వైశ్వానర రూపంగా ఉన్నాడు. అహం వైశ్వానరో భూత్వ. కాబట్టి ఆ కఠోపనిషత్తులో వస్తుంది, యమధర్మరాజు అంటాడు ఇంటికి అతిథి వచ్చాడంటే అగ్నిహోత్రం వచ్చిందన్న, అగ్నిహోత్రం అగ్ని వచ్చిందండి. అదే అతిథి అగ్నిదేవ. ఏమిటండి అతిథిని పట్టుకుని అగ్ని అంటున్నారు ఏమిటి? ఆయన మామూలుగా ఉన్నాడు, మంటలో ఏం రావట్లేదు కదా అంటే వస్తున్నాయి మంటలు లోపల కడుపులో, వైశ్వానరాగ్ని యొక్క మంటలు వస్తున్నాయి, అది గమనించి. కాబట్టి మీరేం చేయాలి? అగ్నిని ఏం చేయాలి? చల్లార్చాలి. లేకపోతే
ఆ వేడి మళ్ళీ మనకి తగిలే ప్రమాదం ఉంటుంది. కాబట్టి రాగానే మంచినీళ్ళు ఇవ్వాలి. ఇస్తే ఏమవుతుంది, ఆయన అగ్ని కొంత తలాస్తుంది. కాఫీ తాగుతారా టీ తాగుతారా అని అడగాలి. ఆయన ఏదో ఒకటి తాగుతారంటారు. ఆ అగ్ని బాగా దల్లారుతుంది, ఎందుకంటే ఈ కాఫీ టీలకి ఆకలిని చంపే లక్షణం ఉంది. కాబట్టి కొంత అగ్ని దల్లారుతుంది. ఆ తర్వాత మీరు భోజనం ఎన్నింటికి చేస్తారు అని అడగాలి. బ్రేక్ఫాస్ట్ టైం అయితే బ్రేక్ఫాస్ట్ అడగాలి, భోజనం చేస్తారని అడగకూడదు. ఇప్పుడు ఆయన 7:30కి తయారయ్యాడు అనుకోండి, మీరు భోజనం ఎన్నింటికి చేస్తారు అంటే 12 అంటే 12 దాకా అలా గుర్తుపెడతారా? కాదు, బ్రేక్ఫాస్ట్ టైం మీరు ఎన్నింటికండి అని అడగాలి. 7:30కి కానీ 8 కానీ వస్తే, 10 వస్తే బ్రేక్ఫాస్ట్ చేశారా లేకపోతే చేస్తారా అని అడగాలి. 11 దాటి వస్తే ఇంకా బ్రేక్ఫాస్ట్ వదిలిపెట్టేయచ్చు, ఇంకా లంచ్ గురించి అడగాలి. అగ్ని అగ్నిని ఆ విధంగా మీరు చూడాలి. లేకపోతే అగ్ని చేసేటువంటి హాని, అగ్ని వల్ల కలిగే హాని కలిగే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఆ లోపల వైశ్వానరాజ్ని రూపంగా నేను ఉన్నాను, వీళ్ళు తిండి తిప్పలు మానేసి నన్ను కూడా కృషింపజేస్తున్నారు. ఈ తపస్సులు ఒకప్పుడు చాలా హానిని చేస్తాయి. ఒక్కసారి శివరాత్రి నాడు రాత్రిపూట జాగారం చేయాలి, నిద్రపోకూడదు, కన్ను మూతబడకూడదు. ఆ రకంగా ఎవడు జాగారం చేస్తాడో వాడు స్వర్గానికి, వైకుంఠానికి, వైకుంఠం కాదు స్వర్గం కాదు, కైలాసానికి వెళ్ళిపోతాడు అని నేను విన్నా. నేను కుర్రాడిని, అప్పట్లో మేము వేదవంతులు చదువుకుంటూ ఉండేవాళ్ళం, సంస్కృతం బాగా చదివేసేవాళ్ళం. నేను అలా గొప్పగా చెప్పుకుంటాను ఏమనుకోకండి, అంటే అలాగా ఉండేది మరి. అది యూస్టు బి లైక్ దాట్. సో ఇది చదివాను నేను ఎక్కడో బృహత్ స్తోత్ర రత్నాకరంలోనో ఎక్కడో ఈ శ్లోకం చూస్తేనే అర్థం తెలుస్తూ ఉండేది. ఈ శివరాత్రి ఏమైనా జాగారం చేయాలని మొదలుపెట్టాను. మొదలుపెడితే తెల్లవారుజామున 4:30 వరకు కళ్ళలో ఒత్తులు వేసేసుకుని జాగారం చేసేసాను. ఇంకా తెల్ల తెల్ల వారిపోతుండగా ఇంటికి వచ్చాను. మా అమ్మగారు అడిగారు, ఎలా జాగారం చేసేవా, ఎక్కడికి పోయావురా, నిద్ర లేదంటే జాగారం ఇంకా నువ్వు మాట్లాడద్దని అలాగే అయిపోయాను. 5:30 అయింది, ఇంకా 5 అయింది, ఇంకొంచెం ఒక పావు గంట ఉంటే ఇంకా స్నానం చేసి మళ్ళీ నమ్మకం జమకం మొదలుపెట్టచ్చు. ఎందుకునో నీరసం అనిపించి గోడవార కూర్చున్నా. కూర్చోవడం నిద్రపట్టేసి అప్పుడు మళ్ళీ 6 తెలివి వచ్చింది. గోడకే జారినపడి ఎవరూ డిస్టర్బ్ చేయలేదు. తెలివి వచ్చిన వెంటనే కళ్ళంపట నీళ్ళ పర్యంతం చేసి, నన్ను ఎందుకు నిద్రపోనిచ్చావు, నా జాగారం చెడిపోయింది, నాకు వచ్చి పుణ్యం అంతా కూడా పాడైపోయిందని నేను వేలముఖం వేశాను. అప్పుడు మా నాయనగారు నాతో చెప్పారు, అలాగా పెట్టుకోకుండా, అలాగా అది ప్రకృతి విరుద్ధం. అది కన్ను మూతబడితే జాగార ఫలితం రాదు, శివుడు కోపం వచ్చేస్తుంది, ఇలాగంటే వ్యామోహంలో పడకూడదు. నిద్రపోవడం అన్నది ప్రకృతి సిద్ధం, దానికి విరుద్ధంగా కన్ను మూతబడకూడదని ఉండకూడదు. ఎంతవరకు తెలివి ఉండగలిగితే అంతవరకు సరిపడుతుంది. ఎప్పుడు నిద్రొస్తే అప్పుడు హాయిగా నిద్రపోవడమే, అంతే తప్ప ఇలా మూర్ఖంగా పెట్టుకోకూడదు అని చెప్పారు. కాబట్టి మీరు చేసి తపస్సు ఇలాంటి మూర్ఖపు తపస్సులు చేయకూడదు, ఘోరమైన తపస్సు చేయకూడదు. ఏదో జాగారం అని ఏదో అంటాడు. ఇంకా శివరాత్రి తెల్లవారులు కళ్ళల్లో ఒత్తులు వేసి కూర్చుంటే మొన్నటి పొద్దున్న సంధ్యావందనం ఏమవుతుంది? ఇంకా సంధ్యావందనం ఉండదు. మొన్నటి డ్యూటీ ఉందనుకోండి, శివరాత్రి మొన్నటి సెలవిస్తారు, సెలవిస్తే పర్వాలేదు, ఎక్కడో మనసులో పడుకుని ఉండొచ్చు. సపోజ్ డ్యూటీ ఉందనుకోండి, డ్యూటీకి వెళ్ళి అక్కడ కొనుగోబాట్లు పడుతూ ఉండదు, ఏ పని ఉండదు. మొన్నటి పాఠం ఉండదు, గురువు గారి దగ్గర పాఠం ఉండదు, ఏమీ ఉండదు. ఇదంతా ఏమిట్రా అంటే జాగారం చేసేస్తున్నాను. ఏ పని లేని వాళ్ళు చేయొచ్చు జాగారం, కానీ విద్యార్థులు, చదువుకునేవాళ్ళు, ఏదో గొప్ప సాత్వికమైన తపస్సు చేసేవాళ్ళు ఏదో 12 వరకునో ఏదో చేసి 2-3 నిద్రపోవడం అవసరం. సో దట్ మొన్నటి మళ్ళీ వాళ్ళ కార్యక్రమం సాగిస్తారు. ఉపవాసం కూడా అలాగే ఉండాలి. ఉపవాసం కూడా కటిక ఉపవాసం అని చేయకూడదు. ఆ లోపల ఉన్నటువంటి ఆ వైశ్వానరాజ్ఞి రూపంగా ఉండే శ్రీకృష్ణుణ్ణి కృషింపజేయరాదు. అలా ఎవళ్ళైతే చేస్తారో వాళ్ళు అసురులే. అసురులు అంటే రావణాసురుడు లేకపోతే నరకాసురుడు అనే అభిప్రాయం కాదు. అసురు రమంతే, ఘోరమైన తపస్సు చేస్తున్నారంటే వాళ్ళ కోరికలు ఏవో ఉండుంటాయి. నిష్కామంగా ఉన్నవాడు ఎప్పుడు ఘోరమైన తపస్సు చేయడు, సాత్వికమైన తపస్సే చేస్తాడు. వీళ్ళు ఏవో కోరికలు పెట్టుకుని కామ్యకర్మలను చేయాలంటే ఘోరంగానే ఉంటాయి. వాటిని ప్రతి స్టెప్ కూడా మిస్ కాకుండా చేసి తీరాలి, లేకపోతే కోరిక తీరదు. అలాంటిదేదో అయ్యి ఉంటుంది.
కోరికలు కోరుకుంటూ ఉంటే వాడే అసురుడు. అసురుడు అంటే ఏమిటర్థం? అసుషు రమంతే ఇది అసురాహ, అసుషు భోగేషు రమంతే. వీళ్ళు భోగములయందు రమించేవాడు వాడే అసురుడు. కామనతో కామ్యకర్మని చేసేవాడే అసురుడు. మరి దేవత ఎవరు? నిష్కామంగా నిత్యకర్మను అనుష్ఠించేవాడు దేవత. కామనతో కామ్యకర్మలను చేసేవాడు అసురుడు. మీరు ఈ కథలు విన్నారు కదా, ఈ కథల్లో అసురులు ఏం చేస్తారు? మొట్టమొదటి తపస్సు చేసేస్తారు. తపస్సు దేనికోసం చేస్తారు? ఒక లిస్ట్ ఆఫ్ కోరికలను పెట్టుకుని తపస్సు చేసేస్తారు. బ్రహ్మదేవుడు కనపడతాడు వీళ్ళకి. వీళ్ళకి బ్రహ్మదేవుడే, వీళ్ళకి విష్ణువు కనపడ్డు. విష్ణువు అంటే మోక్షస్వరూపం కదా. వీళ్ళకి కోరికలు గలవాడికి విష్ణువు రాడు. విష్ణువు ఏ కోరికలు లేని వాడి దగ్గరికే వస్తాడు. కోరికలు గల వాళ్ళందరికీ ఈ హిరణ్య గర్భుడే బ్రహ్మదేవుడే. బ్రహ్మదేవుడు వస్తాడు. ఏమిట్రా బిడ్డ నీ కోరిక ఏమిటని అడుగుతాడు. అడిగితే వీడు లిస్టు చెప్తాడు. వాడెవడు? అసురుడు. ఇప్పుడు మీరు సంకల్పం మొదలుపెట్టి ఇంత పొడుగు లిస్టు చెప్పి పూజ చేశారనుకోండి, మీలో అసుర లక్షణం వచ్చిందా లేదా? కాబట్టి కామ్యకర్మలు చేసే వాళ్ళు ఆలోచించుకోవాలి. అయితే ఇప్పుడు నేను చెప్పేది లోకంలో ప్రచారంలో ఉన్నదానికి విరుద్ధంగా ఉంటుంది. ఎందుకని? నేను తప్పు చెప్తూ ఉండుండాలి, లేదా సమాజంలోకి రాంగ్ మెసేజింగ్ బాగా లోతుగా వెళ్ళి ఉండాలి. ఏదో వన్ ఆఫ్ ది టూ అయ్యి ఉండాలి. అది ఏదో మీరే తెలుసుకోండి. పెద్దలు భాష్యకారులు ఏమంటున్నారంటే, కర్షయంత కృషి కుర్వంత, అంటే కృషింపజేస్తున్నారు. కృషి అన్నప్పుడు అక్కడ రెండు పాయింట్లు, కృషి వేరే పదం, కుర్వంత వేరే పదం, వేరువేరు పదాలు, రెండు ఒకటి కూడా కాదు. అది కుర్వంత దగ్గర ఆ తేడా పడదు. సపోజ్ మీరు త్వాప్రత్యయం చేశారనుకోండి, అక్కడ ఒకే పదం అయితే త్వాప్రత్యయం ఎప్పు కింద మారుతుంది, కానీ మారదు. ఎందుకని? అవి విడివిడి పదాలు. అదొకటి వన్ పాయింట్. రెండో పాయింట్ ఏమిటంటే, కృషము కానిది కృషము అగునట్లు చేయుట అని కృషి కుర్వంత, అకృషం కృషం కుర్వంత అని అర్థం. అది అంటే టు బిగిన్ విత్ వీడేమీ కృషించి లేడు, బాగానే ఉన్నాడు, కానీ ఈ తపస్సు కారణంగా వీడు కృషించిపోతాడు. దాన్ని కృషి కుర్వంత అంటారు. అలా చేయకూడదు. శరీరస్థం, శరీరమునందుండే భూతగ్రామం కరణ సముదాయం. భూతగ్రామమును సముదాయం కరణ సముదాయం అని చెప్పారు. గ్రామ శబ్దానికి సముదాయం అని అర్థం. ఇంద్రియ గ్రామం అంటే ఇంద్రియ సముదాయము. కరణ అన్నదే ఇంద్రియముల సముదాయమును. అచేతస అవివేకిన, వివేకము లేనివాళ్ళు. వివేకము లేనివాళ్ళు అంటే అర్థం ఏంటి? సాత్వికమైన నిష్టకి రాజస తామస నిష్టకి తేడా తెలియని వాళ్ళు. అలాగా తేడా తెలియదు. రాజస తామస నిష్టలు చాలా ఉజ్వలంగా ప్రకటమవుతూ ఉంటాయి. అదేదో అంతరి బాల్కనీ మీదకి ఎక్కి మంత్రజపం చేసినట్టుగా ఉంటాయి. మైకు పెట్టి మంత్రజపం చేసినట్టుగా ఊళ్ళో వాళ్ళందరికీ తెలుస్తూ ఉంటాయి ఈ రాజస తామస నిష్టలు. అయినా సాత్విక నిష్ట సైలెంట్గా ఉంటుంది. దట్ ఈస్ ది డిఫరెన్స్. కాబట్టి వీళ్ళు ఆ రెండింటికి ఉండే తేడా వీళ్ళకి తెలియదు. వీళ్ళు ఏమనుకుంటారంటే, మనం ఊరంతా ప్రచారం చేసి మనం మంచి పని చేస్తే, ఒక దేవుణ్ణి పూజ చేసేప్పుడు బాగా ప్రచారం చేసి పూజ చేయాలి, చేస్తే అది మనం చాలా మంచి పని చేసేస్తున్నాము, సమాజానికి కూడా మనం మంచి పని చేసేస్తున్నామని వీళ్ళు అనుకుంటారు. దట్ ఈజ్ హౌ దే థింక్. దే హ్యావ్ దేర్ ఓన్ పిక్యులియర్ లాజిక్. ఆ లాజిక్ సమాజంలో బాగా లోతుగా వెళ్ళిపోయింది. దాంతో ఎనీబడీ హూ టాక్స్ అగేన్స్ట్ ఇట్ వాడేదో మూర్ఖుల్లా కనపడతాడు. అలా ఉంటుంది. బికాస్ ది రాంగ్ మెసేజ్ వెళ్ళిపోతే అలా ఉంటుంది. రాంగ్ మెసేజ్ లోతుగా వెళ్ళిపోవడం లేదు. అస్తు సో అవివేకిన, వీళ్ళు సాత్విక నిష్టకి రాజస నిష్టకి తేడా ఎరగరు. ఇప్పుడు మీరు ఏదైనా పూజ పూజాధికము చేస్తున్నారు, ఇదంతా పూజల గురించి చర్చ, అందుకోసం పూజ అంటున్నాను నేను. మీరు ఏదైనా తపస్సు చేస్తున్నారనుకోండి, అది ఆసుర తపస్సు చేస్తూ ఉంటారు. కానీ మీరేమనుకుంటారు? చాలా గొప్ప తపస్సు చేసేస్తున్నాను అనుకుంటారు. ఉపవాసం ఉండి ఊళ్ళో వాళ్ళందరికీ చెప్తాడు ఉపవాసం. ప్రచారం
అందరికీ తెలిసి ఇట్లా ఉపవాసం చేస్తాడు. అందరికీ తెలిసి ఇట్లా అంటే ఎవడైనా వస్తున్నా, వీడు ఏకాదశి ఉపవాసం ఉంటాడు, ఎవడైనా వస్తున్నా అనుకోండి ముందే వేలముఖం పెడతాడు. ఏమిటో ఎలా ఉన్నావో ఏమిటో నీరసంగా ఉన్నావే అంటే తెలియదేమిటి నీకు, ఈవేళ ఏకాదశి కదా, నీకు తిథి కూడా తెలియదా అని మళ్ళీ వాడి మీద కోప్పడ్డాం. ఎందుకంటే తిథి అందరూ తిథి ఎలా పెట్టి కూర్చోరు, నన్ను ఎవరో తిథి ఏమిటని అడిగారు. ఇప్పుడు అడిగితే అడిగే ఇంకెప్పుడు తిథి అడగద్దని చెప్పారు. నేను తిథి వార వర్జ్య వీటన్నిటికీ అతీత త్రిగుణాతీతుణ్ణి పట్టుకుని తిథి అడుగుతావు నువ్వు అని కోప్పడ్డాను నేను. ఇవి ఎందుకంటే నాకు తెలియదు తిథి ఏమిటో. నిత్యం సంధ్యావందనం చేసుకునే గృహస్థుని తిథి అడగాలి, కానీ కర్మ సన్యాసం చేసిన వాడిని తిథి అడుగుతారా? వీడు తిథులన్నీ పెట్టు కూర్చున్నాడంటే అర్థమేమిటి? కాబట్టి ఇదివే కనుక వీళ్ళు ఆ వివేకం ఉండదు. సాత్విక శ్రద్ధకి రాజస శ్రద్ధకి తేడా వివేకం ఉండదు. ఇప్పుడు హేవలంబి నామ సంవత్సరం నడుస్తుంది, దీని పేరేమిటి, ఆ పేరుకి అర్థమేమిటి అని పండితులు జుట్టు పీక్కున్నారు. ఇంతవరకు ఏమీ తేలలేదు. అది మీకే మీకు తెలుసునో తెలీదో, ఆ మీమాంసలో నేను ఉన్నాను. అది హేమలంబియా, హేవలంబియా, హేవిలంబియా, లాయా లాయా, ఏమిటి అసలు, వాట్ ఈస్ దాట్ అని ఒక ప్రశ్న. అది ఏమిటో ఫలానా అని చెప్తే దాని అర్థం ఏమిటి అని రెండో ప్రశ్న. ఈ రెండు ప్రశ్నలకి ఇంతవరకు సమాధానం సెటిల్ కాలేదు, అలాగే సాగిపోతుంది. హేమ అనే మాట అందరూ హేమ అంటున్నారు. ఎందుకంటున్నారో హేమ ఎందుకంటున్నారో తెలిసిన బంగారం కాబట్టి అంటున్నారు. అక్కడ హేమ లేదు, అది హేవాయే, హేవలంబి, అయితే హేవిలంబి, ఏ వన్ ఆఫ్ ది టూ. మా లేదు, వీళ్ళు మా పట్టుకొచ్చారు ఎందుకంటే బంగారం కోసమని మా పట్టుకొచ్చారు. హేమవలంబి అని ఇంకొకటి ఉన్నారు, ఆ మా జారిపోయింది. ఈ రకంగా ఎవరికి చూసిందో వాళ్ళు చెప్తున్నారు. దానికి ఎక్కడ ఒక ఖచ్చితమైన అర్థం నేను నాకు తెలియలేదు. నేను పెద్ద వ్యాకరణ పండితులను కూడా ప్రశ్న వేశాను, వాళ్ళు పాపం ఇబ్బంది పడ్డారు. ఇబ్బంది పడి ఆ మీమాంసలో స్వామిజీ మీరు చెప్పిందే బాగున్నట్టుందని నన్ను నేను వాళ్ళ సందేహం అడిగితే నా దగ్గర ఉన్నదే కరెక్ట్గా ఉందని వాళ్ళు అనుకున్నారు. కాబట్టి ఇవన్నీ ఇలాగే ఉంటాయి వస్తూ. ఇవి ముఖ్యం కాదండి. మీరు హేవలంబియా, హేమలంబి, దట్ ఈజ్ నాట్ ది పాయింట్. ది పాయింట్ ఈజ్ మీరు చేసి తపస్సు సాత్వికమా రాజసమా, దట్ యూ హ్యావ్ టు సీ. సో యూ హ్యావ్ టు పుట్ ది ఫోకస్ అట్ ది రైట్ ప్లేస్. అస్సు అవివేకిన అంటే ఫోకస్ రాంగ్ ప్లేస్లో పెట్టుకుంటారు కాబట్టి అవివేకిన అని అన్నారు. వాళ్ళు ఏం చేస్తారు, మాంచైవా, నన్ను కూడా హింస పెడతారు. నిన్ను హింస పెట్టారు వాళ్ళు అంటే, ఇప్పుడు చూడండి, మీరు ఎవరికైనా తిండి తిప్పలు పెట్టకుండా మలమలా మాడిచేస్తున్నారనుకోండి, అది నేను కళ్ళతో చూస్తే నన్ను కూడా హింస పెట్టినట్టే కదా. నేను చూసి చూడలేకపోతున్నానంటే ఏమవుతుంది, అది చూసేవాడిని కూడా హింస పెట్టినట్టే. కాబట్టి సాక్షి రూపుడుగా ఉన్నాడు ఆయన పరమాత్మ మన హృదయంలో. ఆయన అన్నీ చూస్తూ ఉంటాడు. ఈ ఇంద్రియములు మనస్సు ఇలా హింస పడిపోతూ ఉంటే సాక్షిగా ఉండి చూస్తూ ఉంటాడు. ఆయన కూడా హింస పడ్డట్టే అయినది. తత్కర్మ బుద్ధి సాక్షిభూతం అంతఃశరీరస్థం. సో వాళ్ళు చేసేటువంటి కర్మలకి, వాళ్ళు చేసే సంకల్పములకు, బుద్ధి అంటే సంకల్పములు, వాటికి సాక్షిరూపంగా నేను వాళ్ళ హృదయంలో నిలిచి ఉన్నాను. నా సన్నిధిలోనే వీళ్ళు ఇటువంటి ఆసురనిశ్చయములను కలిగి ఉన్నారు, తిండి తిప్పలు మానేసి చాలా హింస పెడుతున్నారు. తద్వారా నన్ను కూడా హింస, వాళ్ళని వాళ్ళు హింస పెట్టుకుంటున్నారు, నన్ను కూడా హింస పెడుతున్నారు. వాళ్ళని వాళ్ళు కొట్టేసుకుంటూ ఉంటారు, వాళ్ళని రక్తాలు వచ్చేట్లా కొట్టేసుకుంటారు. అటువంటి తపస్సు అది అశాస్త్రీయమైన తపస్సు అవుతుంది. అది సాత్విక తపస్సు ఎలా అవుతుంది, అలాగే తిండి మానేస్తారు, నిప్పులు తొక్కుతారు, ఇవన్నీ కూడా తనని తాను హింస పెట్టుకునే తపస్సు. వీడు హింస ఏం పడట్లేదనుకోండి, దంభం అవుతుంది. హింస పడిపోతున్నాడనుకోండి, అసుర నిశ్చయం అవుతుంది. కొంతమంది పైకి హింస పడుతున్నట్టుగా ఉంటారు, లోపల ఏ హింస పడరు, అన్ని ప్రికాషన్స్ తీసుకుని ఉంటారు. ఆమరణ నిరాహార దీక్ష అని రాసి పెడతాడు బోర్డు, ఆ సాయంకాలానికి భోజనం చేసేస్తాడు. ఈ దాంట్లో ఆమరణం ఏముంటుంది, నిరాహార దీక్ష అని రాయాలి. ఇంకా వీడు పోతాడండి అని డాక్టర్ చెప్పాక ఆమరణ అని ముందు పెట్టాలి. అంతేగాని మొదటి రోజే ఆమరణ నిరాహార దీక్ష అని రాసేస్తారు. తర్వాత ఒక ఆయన, పొలిటీషియన్స్ అలా ఉన్నారు, ఒక ఆయన నేను ఆమరణ నిరాహార దీక్షలో కూర్చుంటాను
ఎప్పుడు 21వ తారీఖుని ఆమరణ నిరాహార దీక్షలో కూర్చుంటాను, 24 ఢిల్లీలో అసెంబ్లీ సమావేశాలకు అటెండ్ అవుతాను అని చెప్పాడు. అంటే మరి 24ని అసెంబ్లీ సమావేశాలకంటే మరి నిరాహార అప్పటికి అయిపోతుంది. మరి ఇంకా ఆమరణ నిరాహార దీక్షలు అయింది, 3 రోజులు నిరాహార దీక్ష, ఆమరణాలు అయింది. అంటే వీళ్ళకి అదేదో వేళాకోళంగా ఉంది ఆమరణ అనేది. ఆమరణ ఉంటూ ఉన్నాం, ఆమరణ అనశం కర్రహే అన్నాం, 3 రోజుల తర్వాత భోజనం చేసి మళ్ళీ ఈ చోటు తిరగడం ఏదో కర్షయంత అంటే కృషింపజేస్తున్నారు. మదనుశాసన కారణమేవా, మదనుశాసన కారణమేవా మత్కర్షణం. అది కాబట్టి ఈశ్వరుణ్ణి జీవుడు కృషింపజేయగలడా? జీవుడు తినడం మానేస్తే జీవుడే సఫర్ అవుతాడు, కానీ ఈశ్వరుడు సఫర్ అయిపోతాడా? అవడు కదా. అంటే అక్కడ అభిప్రాయం ఏమిటంటే, నేను మీకు సాత్వికమైన తపస్సు చేసుకోమని చెప్తున్నా, మీరు అది మానేసి అసుర నిశ్చయంతో రాజస తామస తపస్సులు చేసి మిమ్మల్ని మీరు కృషింపజేసుకోవడం ద్వారా నా శాసనాన్ని ఉల్లంఘిస్తున్నారు, కనుక నన్ను కూడా కృషింపజేసినట్లుగానే నేను భావిస్తున్నాను అనే అభిప్రాయం. ఓకే, శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు మీకు? నిష్కామకర్మ చేయమన్నాడా, సకామకర్మ చేయమన్నాడా? కర్మజం బుద్ధియుక్తాహి ఫలం చెప్వా మనీషిణ అని, కర్మ పట్టుకో, కర్మఫలాన్ని విదిలిపెట్టమని చెప్పాడా? సకల కామనలను విదిలిపెట్టమని చెప్పాడు కదా. అది పట్టించుకోకుండా అసలు ఆ శ్లోకాలే లేనట్టు, అసలు భగవద్గీతలో కామనాత్యాగం అనేది లేదన్నట్టుగా, ఫలత్యాగం అనేది అసలే లేదన్నట్టుగా, మరి మత్కర్మ ఫల కర్మఫలత్యాగ జ్ఞానాత్ కర్మఫలత్యాగ త్యాగా శాంతిరనంతరం. కర్మఫలత్యాగం లేదు మరి, ముందుగా అది అసలు లేదే లేదన్నట్టుగా, కామనలని విధులు పెట్టడం అనవసరం అన్నట్టుగా భగవద్గీతను మీరు అన్వయం చేసుకుని మీరేమో మరి కోరికలతోటి కర్మలను చేసేస్తూ ఇలాగ అశాస్త్రీయమైనటువంటి ఘోరమైన తపస్సులు చేస్తే నా యొక్క శాసనమును మీరు ఉల్లంఘించినట్లే అవుతోంది, కనుక అదే నన్ను కృషింపజేయుట. ఇంకా అంతకంటే భగవంతుని పట్టుకుని గదిలో పెట్టేసి తిండి చెప్పలేకుండా కృషింపజేయడం అనేది సంభవము కాదు కదా. కాబట్టి శాసనోల్లంఘననే కృషింపజేయుట అని ఇక్కడ అభిప్రాయం. తాన్ విద్ధి ఆసుర నిశ్చయాన్, ఈ విధంగా పూజలను తపస్సులను యజ్ఞయాగాదులను చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళని ఆసుర నిశ్చయులు అంటే అసురులకు సంబంధించిన శ్రద్ధ గలవారుగా తెలుసుకో. ఆసురో నిశ్చయ ఏషాంతే ఆసుర నిశ్చయా తాన్ పరిహరణార్థం విద్ధి. అది ఏమండి, ఎదరవాళ్ళు ఆసుర నిశ్చయులు అని తెలుసుకోవడం వల్ల మనకేమిటి ఉపయోగం? వాళ్ళు ఏదో చేసుకుంటున్నారు, వాళ్ళు మంచి చేస్తే మంచి ఫలాన్ని పొందుతారు, చెడు చేస్తే చెడు ఫలాన్ని పొందుతారు, మనం ఎందుకు తెలుసుకోవాలి అంటే పరిహరణార్థం వాళ్ళకి దూరంగా ఉండాలి. ఇప్పుడు రాంగ్ మెసేజింగ్ అంటే వాళ్ళు మెసేజ్ ఒకటి పెడతారు, ఆ మెసేజ్ తప్పుగా ఉంటుంది, మీరు దాన్ని ఫాలో అయిపోతూ ఉంటే మీరు కూడా అదే దారిలో నడిచి గోతులో పడే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఈ ఆసుర నిశ్చయము గల వాళ్ళని గుర్తుపట్టి వాళ్ళకు దండం పెట్టి, దూరం నుంచే దండం పెట్టి మనం మన దారిని మనం వెళ్ళాలి అందుకోసమని అసుర స్వభావమును అక్కడ బోధించినారు. కాబట్టి దానిని తెలుసుకుని ఆ లక్షణములు మనలో ఉండకుండా చూసుకోవాలి. ఆ లక్షణములు గలవాళ్ళు మీకు కనపడతారు. దంభము కనబడితే మీరు దూరంగా ఉండాలండి. దంభము డాంబీకము అంటారు తెలుగులో, అది ఎక్కడైనా ఓకే. దంభం అన్నది రిలిజియన్లోనే ఉంటుంది, ఫిలాసఫీలో దంభం ఉండదు, లోక వ్యవహారాల్లో దంభం, దట్ ఈజ్ నాట్ ది పాయింట్. ఏదో డబ్బున్న వాళ్ళు తాను డబ్బున్నట్టుగా ప్రచారం చేసుకుంటారు, నిజానికి లోక వ్యవహారంలో ఉన్న వాళ్ళ దగ్గర అంత దంభం ఉండనే ఉండదు. ఇప్పుడు ఒక రిలీజియస్ పర్సన్ తన రిలీజియస్ ఆస్టెరిటీస్ అన్నింటినీ లోకంలో బాగా ప్రచారం చేస్తూ ఉంటాడు, డబ్బున్న వాడు ప్రచారం చేయడు, కామ్గా క్వైట్గా ఉంటాడు, సింపుల్గా ఉంటాడు, మామూలు డ్రెస్ వేసుకుని ఉంటాడు. కాబట్టి ఒక రకంగా ఈ రిలీజియస్ ప్రాక్టీషనర్స్ ఉన్నారే వీళ్ళు చాలా దంభంతో కూడి ఉంటారు, తర్వాత అహంకారంతో ఉంటారు.
అహంకారం అంటే ఎలా ఉంటుంది చూడండి, మేము ఇంత గొప్ప ఘనకార్యాలు చేస్తున్నాము వాళ్ళు ఎందుకు పనికిరారు అనేటువంటి అహంకారంతో ఉంటారు. వీళ్ళని ఈ రెండు లక్షణాలు మీకు కనపడిన వెంటనే ఇదంతా కూడా అసుర స్వభావము అని గుర్తుపట్టేసి దూరం పెట్టడం కోసం ఈ ప్రసంగం అంతా చేసినారు. ఆ శ్లోకం పూర్తయింది. తర్వాతి శ్లోకం, ఆహారస్వపి సర్వస్య త్రివిధో భవతి ప్రియ యజ్ఞస్తపస్తథా దానం తేషాం భేదమిమం శృణు. ఇక్కడ మళ్ళీ ఆహారం, సాత్విక రాజస తామస ఆహారాలని చెప్తున్నారు. ఈ సందర్భంలో భగవద్గీతని పాఠం చెప్పేవాళ్ళు చదువుకునేవాళ్ళు కూడా ఓ తప్పు చేస్తూ ఉంటారు, ఓ మిస్టేక్ చేస్తూ ఉంటారు. నేను చూస్తున్నాను కాబట్టి చెప్తాను. సో ఆ మిస్టేక్ ఏమిటంటే, ఈ టాపిక్ ఇప్పటి వరకు శ్రద్ధ టాపిక్ వచ్చింది, ఈ పైన ఆహారం టాపిక్ వస్తుంది అని పొరపడతారు. తప్పు. ఈ పైన కూడా టాపిక్ శ్రద్ధ టాపికే. మరి ఆహారం ప్రసక్తి ఎందుకు వచ్చింది? ఆహారమును మూడు రకములుగా విభాగం చేయుట కాదు టాపిక్ అని. ఆ టాపిక్ ఏమిటంటే వాడు తిని తిండిని బట్టి వాడి శ్రద్ధను నిర్ణయించే టాపిక్. వాడు చేసే పూజని బట్టి, వాడు చేసే తపస్సుని బట్టి వీడి శ్రద్ధ ఇలాంటిది అని తెలిసిందా లేదా మనకి? అలాగే వాడు తిని తిండిని బట్టి రే వీడి శ్రద్ధలో కల్తీ ఉన్నది, వీడి శ్రద్ధ రాజస శ్రద్ధ అయి ఉండాలి, వీడి శ్రద్ధ తామస శ్రద్ధ అయి ఉండాలి. ఏకాదశి ఉపవాసం చేసి పిజ్జా తీసుకురమ్మన్నాడు అనుకోండి, అంటే వీడి శ్రద్ధ తామస శ్రద్ధ అనమాట. పిజ్జా కోక్కు పెట్టుకుని భోజనం చేసి భిక్ష చేస్తున్నాడు అనుకోండి, అంటే వీడి శ్రద్ధ తామస శ్రద్ధ అనమాట. సో మర్మరాలును లేకపోతే మజ్జిగ ఏదో తింటున్నాడు అనుకోండి, అంటే వీడి శ్రద్ధ సాత్విక శ్రద్ధ కావాలి. కాబట్టి తిండి, మనిషి తినే తిండిని బట్టి వాడి శ్రద్ధని మీరు పసిగట్టవచ్చు. మళ్ళీ ఎందుకు పసిగట్టడం? వాడి శ్రద్ధ ఏదో వాడి శ్రద్ధ పడుకుంటుంది, మనకెందుకు అది? అంటే మీరు పరిహరించడం కోసం. వాడు సాత్విక శ్రద్ధ గలవాడైతే వాడి దగ్గరికి మీరు వెళ్ళి ఏదైనా మంచి మాటలు నాలుగు నేర్చుకునే అవకాశం ఉంటుంది. అదే రాజస్య శ్రద్ధ తామస శ్రద్ధలో ఉన్నాడనుకోండి, నన్ను దూరంగా పెట్టాలి. సో తిండి గురించి ప్రసక్తి, అందుకోసం శ్రద్ధ కోసమే తిండి ప్రసక్తి. అంతే తప్ప భోజనం అనే టాపిక్ను తీసుకుని శ్రీకృష్ణుడు ఏదో బోధిస్తున్నాడని మాత్రం మీరు అనుకుంటే మీరు ఆ గీత శ్లోకముల యొక్క ఒరవడి, భాష్యకారుల యొక్క హృదయము మీకు తెలియలేదనే అర్థం. అయితే మీరు అనొచ్చు, ఉండండి టాపిక్ అదే అయినప్పటికీ మాకు ఈ సమాచారం కూడా దాని నుంచి వస్తుంది అని, ఇట్స్ ఆల్ రైట్, యూ కెన్ టేక్ ఇట్ ఆల్సో. ఇది మనం మళ్ళీ వారం కొనసాగిద్దాము. ఓం పూర్ణమద పూర్ణమిదం శాంతి శాంతి శాంతి.